ఈ వీడియోలో మనం సెట్ ఆపరేటర్స్ అండ్ సబ్ క్వైరీ చూద్దాం ఫస్ట్ సెట్ ఆపరేటర్ ఏంటంటే యూనియన్ యూనియన్ ఏం చేస్తుంది అంటే టూ డిఫరెంట్ సెలెక్ట్ క్వెరీస్ని సింగిల్ రిజల్ట్గా కన్వర్ట్ చేస్తుంది ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్తో చూద్దాం ఇప్పుడు జేఎన్ కాలేజ్ ఉంటుంది అందులో నాలు స్టూడెంట్స్ ఉంటారు అంటే ఫెయిల్ అయిన స్టూడెంట్స్ తర్వాత పాస్ అయిన డిఫరెంట్ స్టోరీ బట్ ఆ జేఎన్ కాలేజ్కి డిఫరెంట్ అఫిలియేటెడ్ కాలేజెస్ కూడా ఉంటాయి ఇక్కడ ఎగ్జాంపుల్కి ఏబీసీ తీసుకుందాం ఇందులో హండ్రెడ్ 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 అంటే త్రీ డిఫరెంట్ కాలేజెస్లో హండ్రెడ్ పీపుల్ ఉన్నారు ఫెయిల్ అయిన వాళ్ళు సో ఇప్పుడు యూనియన్ యూజ్ చేసి మనం ఏం చేయగలుగుతామంటే ఈ త్రీ డిఫరెంట్ రోస్ అంటే ఇప్పుడు ఏది ఒక రో బి ఒకరో సి ఒకరో కదా ఈ త్రీ డిఫరెంట్ రోస్ని కంబైన్ చేయొచ్చు అంటే సింగిల్ రోగా కన్వర్ట్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని యూనియన్ చేయగానే రిజల్ట్ ఎట్లా అంటే త్రీ హండ్రెడ్ అంటే ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు జేఎన్ కాలేజ్లో ఓవరాల్గా త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సో దిస్ ఇస్ వాట్ యూనియన్ ఇస్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టేబుల్లో ఎగ్జాంపుల్ చూద్దాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్ వేర్ పోస్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అంటే ఎవరైతే పోస్ట్ ట్వంటీ ఫైవ్ చేస్తారో వాళ్ళ డేటానే మనం ఫెచ్ చేస్తున్నాం ఇక్కడ మనకి అవుట్పుట్ సింగిల్ రో వచ్చింది ఉదయ్ ట్వల్వ్ ఇప్పుడు యూనియన్ ఏం చేస్తుంది టూ సెలెక్ట్ క్వరీస్ ఇక్కడ ఓన్లీ వన్ సెలెక్ట్ క్వెరీ వచ్చింది ఇప్పుడు సెకండ్ సెలెక్ట్ క్వేరీ చూద్దాం సెకండ్ సెలెక్ట్ క్వరీ ఏంటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్ వేర్ పోస్ ఈక్వల్ టు ఫిఫ్టీ జస్ట్ ట్వంటీ ఫైవ్ని ఫిఫ్టీతో రిప్లేస్ చేసినాం ఇక్కడ కూడా సింగిల్ రో వచ్చింది రిజల్ట్గా రాస్ట్ ట్వంటీ నైన్ ఇప్పుడు యూనియన్ ఏం చేస్తుంటే ఈ టూ అవుట్పుట్స్ని సింగిల్ అవుట్పుట్గా కన్వర్ట్ చేస్తుంది సో యూనియన్ చేయగానే అవుట్పుట్ అనేది ఇట్లా వస్తుంది జస్ట్ సింపుల్గా యూనియన్ ఏం చేస్తా అంటే ట్వెల్వ్ టు వెళ్ళాం రాష్ట ఉంటున్నాయి ఇట్లా డిఫరెంట్ టేబుల్స్ లాగా ఉన్నది కదా సింగిల్ టేబుల్గా కన్వర్ట్ చేసింది యూనియన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎందుకంటే ఫస్ట్ క్వరీలో మనకి త్రీ కాలమ్స్ ఉన్నాయి యూజర్ నేమ్ ఫస్ట్ నేమ్ అండ్ పోస్ట్ సెకండ్ క్వరీలో కూడా త్రీ కాలమ్స్ ఉన్నాయి యూజర్ నేమ్ ఫస్ట్ నేమ్ అండ్ పోస్ట్ ఇప్పుడు అందుకే అవుట్పుట్ కూడా త్రీ కాలమ్స్లో వచ్చింది అదే ఫర్ ఎగ్జాంపుల్కి ఫస్ట్ క్వరీలో టూ కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం యూజర్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్ సెకండ్ క్వెరీలో యూజర్ నేమ్ ఫస్ట్ నేమ్ అండ్ పోస్ట్ త్రీ కాలం అనుకుందాం ఇప్పుడు దీన్ని యూనియన్ చేస్తే ఏం వస్తుంది ఎర్రర్ వస్తుంది ఎందుకంటే యూనియన్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఫస్ట్ క్వెరీలో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో సెకండ్ క్వరీలో కూడా అన్నే కాలమ్స్ ఉండాలి సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూనియన్ ఇప్పుడు మనం యూనియన్కి ఒక ఎస్కెల్ క్వెరీ రాసి చూద్దాం మైఎస్కెల్ ఓపెన్ చేయగానే మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి డేటాబేస్ని యాక్టివేట్ చేయాలి సో యూస్ ఇన్స్టాగ్రామ్ దీన్ని రన్ చేస్తాను సో యాక్టివేట్ అయిపోయింది మన ఫస్ట్ క్వెరీ ఏంటి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్ వేర్ పోస్ట్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఫస్ట్ దీన్ని రన్ చేద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో సో ఇక్కడ విష్ణు అని వచ్చింది ఎందుకంటే పోస్ట్ ట్వంటీ ఫైవ్ యూనియన్ రాసే ముందు సెకండ్ క్వెరీని కూడా రాస్తాను నేను ఒకసారి జస్ట్ కాపీ పేస్ట్ చేయొచ్చు దీన్ని జస్ట్ పోస్ట్ అనేటివి ఫిఫ్టీ ఉంటాయి సో దీన్ని కూడా ఒకసారి రన్ చేసి చూద్దాం ఓకే జాన్ అనే డేటా ఉంది ఇప్పుడు యూనియన్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఈ సెమికాల్ అని తీసేయాలి ఫస్ట్ మనం క్వెరీ రాసినాం ఏంటి సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ అకౌంట్స్ వేర్ పోస్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఈ క్వెరీ వరకు రిజల్ట్ వస్తుంది ఇప్పుడు దీని కింద యూనియన్ కిందనే కదా సైడ్ కూడా రాయొచ్చు మీకు అర్థం కావడానికి కింద రాసిన యూనియన్ రాసి సెకండ్ సెలెక్ట్ క్వెరీ రాసినాం ఏంటి సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ అకౌంట్స్ వేర్ పోస్ ఈక్వల్ టు ఫిఫ్టీ అయిపోగానే మోస్ట్ ఇంపార్టెంట్లీ సెమికోల్ సో ఇప్పుడు దీన్ని మనం రన్ చేద్దాం సో డన్ విష్ణు వన్ టూ త్రీ జాన్ వన్ టూ త్రీ సో మీకు చూపిస్తాను ఇక్కడ ఏమైందో ఫస్ట్ ట్వంటీ ఫైవ్కి ఏమొచ్చింది విష్ణు వచ్చింది సో సింగిల్ రో వచ్చింది నెక్స్ట్ ఫిఫ్టీకి ఏమొచ్చింది జాన్ వచ్చింది ఇప్పుడు ఫస్ట్ సెలెక్ట్ క్వరీలో కూడా ఫోర్ కాలమ్స్ ఉన్నాయి సెకండ్ దాంట్లో కూడా ఫోర్ కాలమ్స్ ఉన్నాయి అందుకే అవుట్పుట్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చేసింది సో మీకు మళ్ళీ అవుట్పుట్ చూస్తాను ట్వంటీ ఫైవ్ది ఫిఫ్టీది మనం యూనియన్ చేసినాం ఇక్కడ ఎందుకు రన్ కాలేదండి నేను ఇక్కడ సెమీ కాలన్ పెట్టిన సెమీ కాలం తీసేయాలి సో అగైన్ రన్ ట్వంటీ ఫైవ్ అండ్ ఫిఫ్టీ జాయిన్ అయిపోయినాయి సో దిస్ ఈజ్ వై వి యూస్ యూనియన్ సెకండ్ సెట్ ఆపరేటర్ ఈస్ యూనియన్ హాల్ ఈ యూనియన్ హాల్లో కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్తో చూద్దాం మళ్ళీ జేఎన్టీ కాలేజ్లో ఉదయ్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు వన్ సబ్జెక్ట్లో టూ టైమ్స్ ఫెయిల్ అయ్యాడు రియాలిటీలో ఎక్కువ టైమ్స్ ఫెయిల్ అండు మీకు అర్థం కావడానికి టూ టైమ్స్ చూపిస్తున్నా ఇప్పుడు మనం దీన్ని యూనియన్ చేస్తే అవుట్పుట్ అనేది సింగిల్ రో వస్తుంది అంటే టూ టైమ్స్ ఫెయిల్ అయినా కానీ టెన్ టైమ్స్ ఫెయిల్ అయినా కానీ ఒకటే టైమ్ ఫెయిల్ అయినట్టు వస్తుంది అవుట్పుట్ ఎందుకంటే యూనియన్లో ఉన్న బ్యాక్లాగ్ అది ఇప్పుడు యూనియన్ ఆల్ని యూజ్ చేసి మనం ఈ క్వెరీని రన్ చేస్తే టూ టైమ్స్ వస్తుంది సో బేసిక్గా ఏమవుతుందంటే ఇక్కడ యూనియన్ హాల్లో ఇవి డూప్లికేట్ వాల్యూస్ కదా ఎందుకంటే ఆబ్వియస్లీ ఉదయ్ ఉదయ్ ఎంవన్ ఎఫ్ ఎఫ్ సో సేమ్ వాల్యూస్ ఉన్నాయి వీటిని డూప్లికేట్ వాల్యూస్ అంటారు ఎస్కేల్లో యూనియన్ ఆల్ని యూజ్ చేసి డూప్కేట్ వాల్యూస్ని కూడా ఫెడ్ చేయొచ్చు సో దిస్ ఇస్ వై వ్యూస్ యూనియన్ ఆల్ ఇప్పుడు మనం క్రియేజ్ చేసిన టేబుల్లో ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ క్వెరీ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్ వేర్ పోస్ట్ ఈక్వల్ టు ఎయిటీన్ సో ఇక్కడ టూ రోస్ వచ్చినాయి సేమ్ వాల్యూస్ తోటి ఉదయ టువెల్వ్ ఉదయ టువెల్ ఉదయ ఉదయ ఎయిటీన్ ఎయిటీన్ అని ఇక్కడ మీరు సేమ్ ఎందుకు వచ్చిందని అడగకండి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూనియన్ హాల్ అనేది ఎట్లా వర్క్ అవుతుందో తెలియాలి సో అది చూద్దాం మనం ఇప్పుడు దీన్ని మనం సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ అకౌంట్స్ వేర్ ఈక్వల్ టు ఫిఫ్టీ ఇక్కడ డిఫరెంట్ వచ్చింది రిజల్ట్ రాజ్ ట్వంటీ నైన్ రాజ్ ఫిఫ్టీ ఇప్పుడు ఈ టూ సెలెక్ట్ పేరెస్ని మనం యూనియన్ ఆల్ చేస్తే రిజల్ట్ అనేది ఎట్లా వస్తుంది అంటే ఉదయ్ ట్వెల్వ్ అనేది ఎంత సేమ్ ఉన్నా కానీ మళ్ళీ మళ్ళీ చూపిస్తుంది ఎందుకు యూనియన్ హాల్ యూజ్ చేస్తామంటే లాస్ట్ ఎగ్జాంపుల్లో నేను ఏం చూపించిన ఉదయ్ టూ టైమ్స్ ఫెయిల్ అయినా కానీ సింగిల్ టైమే ఫెయిల్ అయినట్టు చూపిస్తుంది యూనియన్లో బట్ రియాలిటీలో అట్లా చూపియొద్దు కదా ఎన్నిసార్లు ఫెయిల్ అయితే అన్నిసార్లు చూపించాలి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మనం యూనియన్ ఆల్ యూస్ చేస్తాం సో ఇప్పుడు యూనియన్ ఆల్ని కూడా ఎస్క్వెల్ రాసి చూద్దాం యూనియన్ ఆల్ కోసం నేను టూ డిఫరెంట్ టేబుల్స్ని క్రియేట్ చేస్తాను ఫస్ట్ అది అకౌంట్ వన్ అండ్ లైక్స్ వన్ సో ఇప్పుడు అకౌంట్ వన్ని రన్ చేసి చూద్దాం అకౌంట్ వన్లో నేను కావాలనే టూ రోస్ని సేమ్ రోస్గా క్రియేట్ చేశాను అంటే ఉదయ్ వన్ టూ త్రీ ఉదయ్ వన్ టూ త్రీ థర్డ్ రో రాజ్ వన్ టూ త్రీ అది డిఫరెంట్ లైక్స్ టేబుల్ కూడా చూద్దాం ఒకసారి లైక్స్ టేబుల్లో టూ రోస్ ఉన్నాయి ఉదయ్ త్రిపుల్ ఎయిట్ అండ్ రాజేష్ వన్ టూ త్రీ సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనియన్ చేసి చూద్దాం ఏమొస్తుందో యూనియన్ చేస్తే ఉదయానికి టూ టైమ్స్ వచ్చింది కదా అది రావద్దు సో ఉదయ్ వన్ టు త్రీ ఒకటేసారి వచ్చింది బట్ అకౌంట్స్ వన్ టేబుల్లో ఉదయ్ వన్ టూ త్రీ టూ టైమ్స్ ఉంది సో మన ఎగ్జాంపుల్లో చూసినట్టు ఒకవేళ మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అవుతాయి ఉదయ్ లాంటి స్టూడెంట్స్ ఆ డేటాని మనం ఫెచ్ చేయాలి కాబట్టి అప్పుడు యూనియన్ హాల్ని యూజ్ చేస్తాం మనం సో ఇప్పుడు దీన్ని యూనియన్ హాల్ చేద్దాం ఉదే వన్ టు త్రీ టూ టైమ్స్ రావాలి సో ఉదయం వన్ టు త్రీ టూ టైమ్స్ వచ్చేసింది సో యూనియన్ ఆల్ ఏం చేస్తుంది అంటే డూప్లికేట్ వాల్యూస్ అంటారు వీటిని ఎస్క్యూఎల్లో మెయిన్గా ఎప్పుడైతే ఇట్లాంటి డూప్లికేట్ వాల్యూస్ ఉంటాయో వాటిని ఫెజ్ చేయడానికి మనం యూనియన్ ఆల్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం ప్రతిసారి యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే అవసరమవుతుందో ఉదయం లాంటి స్టూడెంట్స్ డేటాని ఫెజ్ చేయడానికి అట్లాంటి టైంలో మనం యూనియన్ ఆల్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం థర్డ్ సెట్ ఆపరేటర్ ఈస్ ఇంటర్సెక్ట్ ఈ ఇంటర్సెక్ట్ని కూడా మంచి ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్తో చూద్దాం ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎం వన్ టేబుల్ అంటే ఈ టేబుల్లో ఎం వన్కి రిలేటెడ్ డేటానే ఉంటుంది అనుకుందాం సెకండ్ ఎగ్జాంపుల్లో ఎం టూ అంటే ఈ టేబుల్లో ఓన్లీ ఎం టూ సబ్జెక్ట్కి రిలేటెడ్ డేటానే ఉంటుంది అనుకుందాం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి వన్ టేబుల్లో ఉదయ్ అనే ఒక స్టూడెంట్ ఉండు ఆ ఉదయ్ రిజల్ట్ ఏంటి ఫెయిల్ ఎం వన్ సబ్జెక్ట్లో ఎం టూలో కూడా ఉదయ్ రిజల్ట్ ఏంటి ఫెయిల్ సో ఇప్పుడు ఇంటర్సెక్ట్ని యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్సెక్ట్ ఏం చేస్తుందో చూద్దాం పైన ఒక టేబుల్ ఉంది కింద ఒక టేబుల్ ఉంది దీన్ని ఇంటర్సెక్ట్ చేస్తే పైన టేబుల్లో కింద టేబుల్లో కామన్ వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ వాల్యూస్నే ఇంటర్సెక్ట్ అనేది ఫెచ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ సినారి ఏమనుకుందాం ఎం వన్ అండ్ ఎం టూ సబ్జెక్ట్లో ఎవరు ఫెయిల్ అయ్యారు కామన్గా అని చూడాలనుకుంటే ఇప్పుడు ఏం తెలుస్తుంది ఫస్ట్ టేబుల్లో ఉదయ్ ఫెయిల్ అయ్యిండు సెకండ్ టేబుల్లో కూడా ఉదయ్ ఫెయిల్ అయ్యాడు అంటే ఎం వన్ సబ్జెక్ట్లో ఫెయిల్ అండు ఎం టూ సబ్జెక్ట్లో ఫెయిల్ అండి ఇక్కడ క్వశ్చన్ ఏంటి టూ సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయిందే వారు సో ఇట్లాంటి సినారియోస్లో మనం ఇంటర్సెక్ట్ని యూజ్ చేస్తాం ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టేబుల్తో ఎగ్జాంపుల్ చూద్దాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్ ఇక్కడ త్రీ రోస్ వచ్చినాయి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లైక్స్లో టూ రోస్ వచ్చినాయి ఇది రియల్ డేటా కాదు మీకు అర్థం కావడానికి ఇట్లా డిఫరెంట్ డేటా అని పెట్టిన ఇప్పుడు ఈ టూ సెలెక్ట్ క్వరీస్ని ఇంటర్సెక్ట్ చేయగానే సేమ్ వాల్యూస్ ఏ ఉంటాయో అవే ఫెచ్ అవుతాయి ఈ టూ టేబుల్స్లో సేమ్ వాల్యూస్ మీకు ఎక్కడ కనిపిస్తున్నాయి రాష్ట ట్వంటీ నైన్ అకౌంట్స్ టేబుల్ అండ్ రాజ్ ట్వంటీ నైన్ లైక్స్ టెబుల్ సో ఇప్పుడు ఈ రెండింటిని ఇంటర్సెక్ట్ చేస్తే ఏవైతే కామన్ ఉన్నాయో అదే రిజల్ట్కి వస్తుంది ఇప్పుడు రిజల్ట్ ఏంటి రాజ్ ట్వంటీ నైన్ అండ్ రాజ్ ఇప్పుడు ఇంటర్సెట్ ఏం అంటే టూ డిఫరెంట్ టేబుల్స్లో కామన్ వాల్యూస్ పైన టేబుల్లో కింద టేబుల్లో గా ఏది ఉందో దాన్నే రిజల్ట్గా చూపిస్తుంది దిస్ ఇస్ వాట్ ఇంటర్సెక్ట్ ఇస్ దీన్ని కూడా మనం ఒక SQL క్వెరీ రాసి చూద్దాం మైఎస్కే ఇంటర్సెక్ట్ వర్క్ అవ్వదు కాబట్టి మీకు ఆన్లైన్ కంపెలర్లో ఆల్రెడీ టేబుల్స్ క్రియేట్ చేశాను ఇక్కడ చూపిస్తాను ఇంటర్సెక్ట్ డేటా వర్క్ అవుతుందో సో ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ ఉంది సో అకౌంట్స్ టేబుల్లో ఇవి ఉన్నాయి ఉదయ్ వన్ టూ త్రీ టూ టైమ్స్ అండ్ రాజ్ వన్ టూ త్రీ వన్ టైమ్ ఉంది అండ్ ఉదయ్ త్రిబులేట్ అండ్ రాజ్ వన్ టూ త్రీ సో ఇంటర్సెక్ట్ అంటే ఏంటి లెట్స్ ఏవి క్వెరీస్ అనుకుందాం ఈ క్వెరీస్లో కామన్గా ఏమున్నాయో అవే రావాలి ఇక్కడ కామన్ ఏముంది రాజ్ వన్ టూ త్రీ ఉంది రాజ్ వన్ టూ త్రీ సో ఇప్పుడు ఇంటర్సెక్ట్ చేస్తే రాజ్ వన్ టూ త్రీ రావాలి సో ఫస్ట్ మనం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫస్ట్ టేబుల్ ఏంటి అకౌంట్స్ వన్ నెక్స్ట్ టేబుల్ ఏంటి ఫస్ట్ జస్ట్ రిజల్ట్ చూద్దాం ఎట్లా వస్తుందో సెలెక్ట్

మన ఎగ్జాంపుల్ లాగా రాజ్ వన్ టూ త్రీ అందులో ఫెయిల్ అయ్యి ఇందులో ఫెయిల్ అయ్యి ఉంటే ఫెచ్ అయ్యేలాగా సో యా రాజ్ వన్ టూ త్రీ లైక్స్ ట్వంటీ త్రీ అండ్ కమెంట్స్ థర్టీ ఫోర్ సో నేను యూనియన్లో మీకు చెప్పాను నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని యూనియన్ రన్ చేస్తున్నప్పుడు మనం అది చెక్ చేయలేదు మీకు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను అది ఎట్లుంటుందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అకౌంట్స్లో ఓన్లీ యూజర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్నా బట్ లైక్స్లో స్టార్ స్టార్ అంటే అన్ని త్రీ కాలమ్స్ ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం చూడండి ఇది ఇది ఎర్రర్ వస్తుంది ఇది సెలెక్ట్ కాదు ఇట్లా లెట్స్ ఏ యూజర్ నేమ్ ఒకటే కాదు ఓన్లీ లైక్స్ కూడా తీసుకుందాం సెలెక్ట్ యూజర్ నేమ్ కామా లైక్స్ స్టిల్ రన్ అవ్వట్లేదు ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ స్టార్ జస్ట్ కామా ఇచ్చి కమెంట్స్ కూడా తీసుకుందాం అంటే ఆబ్వియస్గా ఇక్కడ స్టార్ అన్న ఈ త్రీ అన్న సేమ్ ఎందుకంటే ఈ టేబుల్లో ఓన్లీ త్రీ కాలమ్స్ ఏ ఉన్నాయి సో ఇది రన్ అవ్వాలి సో యా రన్ అయింది సో అందుకే యూనియన్లో కానీ యూనియన్ ఆన్లో కానీ ఇంటర్సెప్ట్లో కానీ ఎక్సెప్ట్ ఆర్ మైనస్లో కానీ అన్నిట్లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేది ఈక్వల్ ఉండాలి టూ సెలెక్ట్ క్వేరీస్లో సో అది గుర్తుపెట్టుకోండి సో ఇంటర్సెక్ట్ని యూజ్ చేసి మనం ఇది కూడా రన్ చేసినాం సో దిస్ ఇస్ హౌ వి డూ ఇంటర్సెక్ట్ ఫోర్త్ సెట్ ఆపరేటర్ ఈస్ ఎక్సెప్ట్ దీన్ని కొన్ని సాఫ్ట్వేర్స్లో మైనస్ అని కూడా యూజ్ చేస్తారు కొన్ని సాఫ్ట్వేర్స్లో ఎక్సెప్ట్ అని కూడా యూజ్ చేస్తారు సో దీన్ని కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్లో చూద్దాం ఫస్ట్ టేబుల్లో ఆల్ స్టూడెంట్స్ డేటా ఉంటుంది అంటే ఒక కాలేజ్లో అందరు స్టూడెంట్స్ డేటా ఉంటుంది సెకండ్ టేబుల్లో ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళ డేటా ఉంటుంది ఇప్పుడు కాలేజ్ వాళ్ళు ప్లేస్మెంట్స్ కండక్ట్ చేస్తారు వాళ్ళు ఇప్పుడు సింపుల్గా ఏం చేస్తారు ఈ బ్యాక్లాగ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని తీసేస్తారు ఈ మైనస్ని ఆర్ ఎక్సెప్ట్ని యూజ్ చేసి కూడా అదే చేయొచ్చు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికైతే బ్యాక్లాగ్స్ ఉన్నాయో వాళ్ళని ఆల్ స్టూడెంట్స్ డేటా నుంచి తీసేస్తారు ఇప్పుడు వచ్చే రిజల్ట్ ఏంటి ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళ డేటానే కనిపిస్తుంది అండ్ ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళకే వస్తాయి దిస్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసిన టేబుల్లో చూద్దాం ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ లైక్స్ ఇప్పుడు ఫస్ట్ టేబుల్ని సెకండ్ టేబుల్ తోటి మైనస్ చేసి చూడాలి సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఏమున్నాయో అవి ఐడెంటిఫై చేయాలి కామన్ ఏమున్నాయి రాజ్ ట్వంటీ నైన్ అండ్ రాస్ట్ ట్వంటీ నైన్ ఇప్పుడు ఈ రాస్ట్ ట్వంటీ నైన్ ని ఫస్ట్ టేబుల్లో నుంచి అది తీసేస్తుంది ఎందుకంటే కామన్ ఉంది సెకండ్ టేబుల్లో మనకి ఇచ్చిన రూల్ ప్రకారం ఏంటి సెకండ్ టేబుల్లో ఏవైతే ఉంటాయో వాటిని ఫస్ట్ టేబుల్ నుంచి తీసేయాలి సో ఇప్పుడు అవుట్పుట్ ఏముంటుంది ఉదయ్ ట్వెల్వ్ అండ్ శివా ఫిఫ్టీ సిక్స్ మీరు అనుకోవచ్చు వాట్ అబౌట్ మైక్ టూ అని మైక్ టూ అనేది ఫస్ట్ టేబుల్లో లేదు కాబట్టి మనం దాన్ని కన్సిడర్ చేయం మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటి సెకండ్ టేబుల్లో ఇచ్చిన డేటా అంటే రాస్ట్ ట్వంటీ నైన్ ఫస్ట్ టేబుల్లో కూడా ఉంది సో ఈ రెండు మ్యాచ్ అని మనం ఫస్ట్ టేబుల్ నుంచి రాస్ట్ ట్వంటీ నైన్ తీసేద్దాం సో మిగిలిపోయిన డేటా ఏంటి ఉదయ్ ట్వెల్వ్ అండ్ శివ ఫిఫ్టీ సిక్స్ దిస్ ఈజ్ వై యూస్ ఎక్సెప్ట్ ఆర్ మైనస్ దీనికి కూడా మనం ఒక ఎక్స్క్వెల్ప్ కెరీరాస్ చూద్దాం ఎక్సెప్ట్ ఆపరేటర్ కోసం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంట్స్ వన్లో లైక్స్ వన్లో ఏమున్నాయో చూద్దాం నేను మళ్ళీ ఇంకొక రోని యాడ్ చేశాను మాన్యువల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇప్పుడు లైక్స్ టేబుల్లో నేను యాడ్ చేసింది ఏంటంటే రాజ్ వన్ టూ త్రీ అది అకౌంట్స్ టేబుల్లో కూడా ఉంది రాజ్ వన్ టూ త్రీ అని సో ఇప్పుడు రూల్ ప్రకారం ఇది ఏం చేయాలి లైక్స్లో రాజ్ వన్ టూ త్రీ ఉంది అకౌంట్స్లో కూడా రాజ్ వన్ టూ త్రీ ఉంది కాబట్టి ఈ రోని అది డిలీట్ చేయాలి కంప్లీట్ రోని సో ఇప్పుడు అవుట్పుట్ అనేది ఉదయ్ వన్ టూ త్రీ అండ్ ఉదయ్ వన్ టూ త్రీ రావాలి సో దీన్ని మైనస్ చేద్దాం సో మైనస్ సో ఇక్కడ బ్లూ కలర్ రాలేదు కాబట్టి మనం ఎక్సెప్ట్ని యూస్ చేయాలి ఎప్పుడైతే ఆ ఫంక్షన్స్ కానీ కీవర్డ్స్ కానీ రూల్స్ అంటే ఫార్ములాస్ వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా బ్లూ కలర్లో టర్న్ అయిపోతుంది సో అట్లా మీరు అర్థం చేసుకోవచ్చు అదొక ఫంక్షన్ అని సో ఇక్కడ సెమికాలన్ తీసేసిన అండ్ రన్ సో ఉదయ్ వన్ త్రీ ఓన్లీ వన్ టైమే వచ్చింది ఎందుకంటే ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ తీసుకుంటలేదు ఓన్లీ సింగిల్ వాల్యూస్నే తీసుకుంటుంది సో దిస్ ఈజ్ వై వీ యూస్ ఎక్సెప్ట్ ఫస్ట్ టేబుల్లో ఉన్న వాల్యూస్ని మైనస్ చేయడానికి అంటే ఏ వాల్యూస్ తోటి మైనస్ చేస్తాం సెకండ్ టేబుల్లో మన ఎగ్జాంపుల్లో చూసినట్టు ఆల్ స్టూడెంట్స్ డేటాని ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళ డేటా తోటి మైనస్ చేయొచ్చు సో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళ డేటానే అవుట్పుట్గా వస్తుంది సో దిస్ ఇస్ వై వీ యూస్ ఎక్సెప్ట్ అవర్ మైనస్ ఆపరేటర్ కొంతమందికి జాయిన్స్ అయిన సెట్ ఆపరేటర్స్ సిమిలర్గా అనిపిస్తాయి మనం వాటి మధ్య ఉన్న డిఫరెన్స్ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాయింట్స్ చూద్దాం జాయిన్స్లో ఏమైతాయి టూ డిఫరెంట్ టేబుల్స్ అంటే ఫస్ట్ టేబుల్ అండ్ సెకండ్ టేబుల్ ఈ టూ టేబుల్స్ని కంబైన్ చేసి ఒక సింగిల్ టేబుల్గా కన్వర్ట్ చేస్తాం ఎట్లా కన్వర్ట్ చేస్తాం ఒక కామన్ కాలమ్ని యూజ్ చేసి యూజర్ నేమ్ కాలం లెఫ్ట్ టేబుల్లో యూజర్ నేమ్ కాలం రైట్ టేబుల్ యూజర్ నేమ్ కాలంని యూజ్ చేసి వాటి రెండింటిని జాయిన్ చేస్తాం అంటే ఒక రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తాం యూనియన్లో ఏమవుతుందంటే టూ డిఫరెంట్ సెలెక్ట్ క్వెరీస్ అంటే ఫస్ట్ సెలెక్ట్ క్వరీ సెకండ్ సెలెక్ట్ క్వరీ ఈ టూ క్వెరీస్ని కంబైన్ చేస్తుంది యూనియన్ కానీ ఇంటర్సెక్ట్ కానీ ఎక్సెప్ట్ కానీ ఏమైనా కానీ సో ఈ టూ క్వెరీస్ తోటే ఈ ఆపరేషన్స్ అనేవి రన్ అవుతాయి ఆపరేషన్స్ కూడా ఎట్లా రన్ అవుతాయి నెంబర్ ఆఫ్ కాలమ్స్ మీద అంటే ఫస్ట్ సెలెక్ట్ క్వెరీలో టూ కాలమ్స్ ఉంటే సెకండ్ క్వెరీలో కూడా టూ ఏ ఉండాలి అప్పుడే దీని అవుట్పుట్ వస్తుంది అదే జాయిన్స్లో అట్లా కాదు జాయిన్స్లో ఏం కావాలి సేమ్ కాలం ఉండాలి టూ టేబుల్స్ మధ్యలో ఒక కామన్ కాలం ఉండాలి అప్పుడే జాయిన్స్ అనేటివి ఫామ్ అవుతాయి సెట్ ఆపరేషన్స్లో ఏంటి టూ సెలెక్ట్ క్వరీస్ ఉండాలి అప్పుడే ఈ ఆపరేషన్స్ అనేటివి రన్ అవుతాయి సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ జాయిన్స్ అండ్ సెట్ ఆపరేటర్స్ సబ్ క్వెరీస్ అంటే క్వెరీలో ఇంకొక క్వెరీ రాయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సింపుల్ క్వెరీ చూద్దాం సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అకౌంట్స్ వేర్ పోస్ ఈక్వల్ టు నైంటీ నైన్ సబ్ ఏంటంటే ఈ సింపుల్ క్వెరీలో ఇంకొక క్వెరీ రాయాలి అదే సెలెక్ట్ యూజర్ నేమ్ ఫ్రమ్ లైక్స్ వేర్ లైక్స్ డాట్ యూజర్ నేమ్ ఈక్వల్ టు అకౌంట్స్ డాట్ యూజర్ నేమ్ ఒకవేళ మీకు ఈ టాపిక్ టఫ్ అనిపిస్తే మీరు స్కిప్ చేయొచ్చు ఎందుకంటే బిగినర్స్కి కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది మీరు ఎస్క్యూల్లో యూజ్ టు అయిపోయిన తర్వాత అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది బట్ స్టిల్ నేను ఒకసారి మా ఎస్క్యూల్లో టైప్ చేసి మీకు చూపిస్తాను సబ్ ఎట్లా ఉంటదో సబ్క్వెరీ రాసే ముందు మన ఎగ్జాంపుల్లో ఉన్న సింపుల్ క్వరీని రన్ చేసి చూద్దాం ఏంటది పోస్ట్ ఈక్వల్ టు నైంటీ నైన్ సో డేటా ఉంది ర్యాన్ వన్ టూ త్రీ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్టార్ని తీసేద్దాం ఇప్పుడు ఈ సెలెక్ట్ స్టేట్మెంట్లో మనం ఒక సబ్ సబ్క్వెరీని రాసి చూద్దాం సబ్ సబ్క్వెరీ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఇందులో కూడా ఇంకొక క్వెరీ రాయాలి ఆ క్వెరీ ఏంటంటే సెలెక్ట్ యూజర్ నేమ్ ఫ్రమ్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ అకౌంట్స్లో తీసుకున్నాం కాబట్టి లైక్స్ టేబుల్ నుంచి తీసుకుందాం లైక్స్ సో ఇప్పుడు సెలెక్ట్ యూజర్ నేమ్ ఫ్రమ్ లైక్స్ ఓకే ఫెచ్ అయిపోతుంది బట్ దానికి అకౌంట్స్కి ఎట్లా మ్యాచ్ చేస్తాం మనం జాయిన్స్లో వాడే టెక్నిక్ ఏంటి కామన్ కాలం అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం బట్ సింపుల్గా అక్కడ జాయిన్ చేసే వాళ్ళకి ఇక్కడ వేర్ స్టేట్మెంట్ ఇస్తాం వేర్ అకౌంట్స్ టేబుల్లో ఉన్న అకౌంట్స్ డాట్ యూజర్ నేమ్ అనేది ఈక్వల్ టు లైక్స్ టేబుల్లో ఉన్న లైక్స్ డాట్ యూజర్ నేమ్ అనే తోటి మ్యాచ్ అవ్వాలి సో ఇది ఒక సబ్ క్వెరీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వెరీ ఏమవుతుందంటే లైక్స్ టేబుల్లో నుంచి యూజర్ నేమ్ అది ఫెచ్ చేసుకుంటుంది ఆ ఫెట్ చేసిన యూజర్ నేమ్ని అకౌంట్స్ టేబుల్లో ఉన్న యూజర్ నేమ్ తోటి మ్యాచ్ చేస్తుంది అప్పుడు రిజల్ట్స్ అనేటివి వస్తాయి అది కాకుండా ఇంకొక రూల్ ఏంటి పోస్ట్ ఏవైతే నైంటీ నైన్ ఉన్నాయో అవే చూపించాలి సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూద్దాం సో రన్ అయిపోయింది సో ఆబ్వియస్గా లైక్స్ స్టేబుల్లో కూడా ర్యాన్ వన్ టూ త్రీ డేటా ఉంది ఒకవేళ మీకు డౌట్ వస్తే మనం దాన్ని రన్ చేసి చూద్దాం క్వెరీని లైక్ స్టేబుల్లో ర్యాన్ వన్ టూ త్రీ ఉందా లేదా అని సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ లైక్స్ సో ర్యాన్ వన్ టూ త్రీ ఈ నేమ్ ఉంది కాబట్టి ఇందులో కూడా రన్ అయిపోయింది సో ర్యాన్ వన్ టూ త్రీ సో దిస్ ఈజ్ హౌ వి యూస్ సబ్ క్వెరీస్